निरुपम गुण सिंधुर नित्य लक्ष्मी समेतो निखिल निगम वेद्यो निस्तुलो वेंकटेशः निज चरण समर्चासक्त भक्तौघरक्षी निवसतु हृदये मे स्वांग्रि भक्तिं वितन्वन्। अखिलांड कोटि ब्रह्मांड नायकुडु वेदवेद्युडु पुराण पुरुषोत्तमुडु కోరిన కోర్కెలు నెరవేర్చేటువంటి కొంగు బంగారమైనటువంటి దేవుడు తిరుమల శ్రీనివాసుని యొక్క దివ్య కళ్యాణ మహోత్సవాన్ని తిరుమల నుండి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా మనం ప్రత్యక్ష ప్రసారం చూస్తూ ఉన్నాం. భక్త మహాశైలారా, శ్రీరామ నవమి ఉత్సవాలను పురస్కరించుకొని ఇప్పటి వరకు భద్రాచలంలోని శ్రీరామ పట్టాభిషేకాన్ని, సామ్రాజ్య పట్టాభిషేకాన్ని వైభవంగా స్వామివారి పట్టాభిషేక లాంఛనాలని సమర్పించడాన్ని, పట్టాభిషేక సముద్ర జల ప్రోక్షణలను మనమందరం కూడా చూశాం. అందుమూలంగా మన శ్రీవారి కళ్యాణోత్సవం ఒక పక్క ఇప్పటి వరకు చూస్తూ ఉన్నాం. ఈనాడు కూడా ప్రతినిత్యము వలె స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవంలో ముందుగా భక్త సంకల్పం జరిగింది. భక్తుల యొక్క గోత్ర నామాలను స్వామివారికి నివేదించటం జరిగింది. ఆ తదుపరి విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనము, అంకురారోపణము, అలాగే స్వామివారికి రక్షాసూత్ర ధారణ కార్యక్రమాలు, విశేష పూజ మొదలైన కార్యక్రమాలన్నీ కూడా శాస్త్రోక్తంగా పూర్తయి వైఖానస ఆగమ శాస్త్రానుసారం మరి కాసేపట్లో కన్యాదానము జరపటం కోసంగా విశేషమైనటువంటి అగ్ని ప్రతిష్టాపన అనేటువంటి కార్యక్రమాన్ని అర్చక స్వాములు భక్తి శ్రద్ధలతో నిర్వర్తిస్తున్నటువంటి దృశ్యాలను మనం వీక్షిస్తూ ఉన్నాం. ఆ అగ్నిని ప్రతిష్ఠించి ఆ తదుపరి ఆ అగ్నిలో స్వామివారికి చెందిన ప్రధాన ప్రదేశ రాజహోమాలు అనబడేటువంటి విశేషమైనటువంటి హోమ కార్యక్రమములు ్రహ్మజ్ఞానమృతాగారమండలే ఓం భూ బ్రహ్మాండమావాయామే ప్రజాపదమావాయామే హిరణ్యగర్భమావాయామే పితామహమావాయామే బ్రహ్మణే నమః పితమాతున నాదారవిందో ఇంద్రమావాయామే సోమమావాయామే యజ్ఞాంగమావాయామే ఇందుమావాయామే చంద్రమావాయామే సోమాయ నమః చంద్రమావాయామే సోమాయ నమః సర్వోపచారధ్వజ ఇదమాగ్న బ్రహ్మం ప్రోషయామే ఆ జగమానోస్తు సప్తశీనాం చాదే ఓం ప్రోక్త తమం ప్రోషయామే ఆ జగమానోస్తు సప్తశీనాం చాదే ఓం ప్రోక్త మాత్రాదావమాదాయ మనోకుర్యస్తరస్మే ఆపదాగ్నేకృతుదాస్త విష్ణుస్వోజ ప్రాజ్యా పృథివే అంతరిక్షాయ స్వాహ వర్హేషౌషాయ స్వాహ ఇద విష్ణుస్తు భోజే పరిస్తరణ కూర్చం నిదాయ పరిస్తరణ కూర్చం నిదాయ విష్ణుస్తుపోతే విష్ణుమావాహయామే సదా విష్ణుమావాహయామే మహావిష్ణుమావాహయామే వ్యాపినారాయణమావాహయామే బ్రహ్మం ప్రోజస్యామే రోజగ్రవణద్వం దేవతావద్వం నాగస్తమానోస్తు సదృశీ నారంచుకృతాంకాస్తత్రేమ సోమం ప్రోజ్ఞ సోమం ప్రోజస్యామే రోజగ్రవణద్వం దేవతావద్వం నాగస్తమానోస్తు సదృశీ నారంకృతాం ఎత్తు లోకాస్తత్రేమ యజ్ఞమిదమానందే ఓం ప్రణయ ఓ వృణ్నాదు వృణ్నాదు తస్మై వా వృణ్నాదు తస్మై వా వృణ్ణామే తస్మై వా వృణ్ణామే తస్తురేణ్యం వర్గో దేవసదినే దియోయో నప్రజోదయాద్ రామ్యనిర్దిన ఓం ప్రజాపదమావాయామే అగ్నిమావాయామే సోమమావాయామే అగ్నిసోమావాయామే వజునావాయామే మరుదనావాయామే రుద్రానావాయామే అపవస్య ఓం ది మహావిష్ణుమావాయామే బృహస్పతిమావాయామే మిత్రమావాయామే వరుణమావాయామే ఆదిత్యానావాయామే అశ్వినమావాయామే కూషాణమావాయామే కక్షమావాయామే కక్షదేవత సోమమావాయామే
మే అవాజ్ నగ్నమావాయా మే యజ్ఞదేవత విశ్వాం దేవానావాయా మే సర్వదేవానావాయా మే ఆద్య భాగ్య ప్రజాపతి యజిష్ట నిర్వపామే అగ్ని యజిష్ట నిర్వపామే వసభ్యోజిష్ట నిర్వపామే మరుభ్యోజిష్ట నిర్వపామే రుద్రేభ్యోజిష్ట నిర్వపామే అపవస్వస్య ఓం వి మహావిష్ణవేజిష్ట నిర్వపామే బృహస్పతి యజిష్ట నిర్వపామే ఆదిత్యేభ్యోజిష్ట నిర్వపామే హస్తనేభ్యోజిష్ట నిర్వపామే కోష్ణయజిష్ట నిర్వపామే కక్షాయజిష్ట నిర్వపామే కక్షదేవత సోమాయజిష్ట నిర్వపామే యజ్ఞదేవత విశ్వాం దేవేభ్యోజిష్ట నిర్వపామే సర్వదేవేభ్యోజిష్ట నిర్వపామే తృప్తదశ్యామి చరమదశ్యామి సూర్యస్తస్మై స్వాహాస్మై అభ్యర్చం అక్షతం ఆద్యం చరమే ఇంద్రాయ నమః ఇంద్రాయ నమః నమః వరుణాయ నమః వాయువే నమః కుబేరాయ నమః ఈశానాయ నమః అగ్నయే నమః యాదవేనసే నమః వైశ్వానరాయ నమః విసర్గణే నమః అగ్నిపురుషాయ నమః అదితే నమః స్వాహా హనుమతే నమః స్వాహా సరస్వతే నమః స్వాహా దేవదత్తప్రజవ వాయుజ్ఞాయాంత ప్రజాపతయే స్వాహ నరుజ్ఞాదిశానాంత ఇంద్రాయ స్వాహ ఓం అగ్నియే స్వాహ సోమాయ స్వాహ అగ్నిసోమాభ్యాం స్వాహ ప్రజాపతయే స్వాహ ఇంద్రాయ స్వాహ వసుభ్య స్వాహ మరుభ్య స్వాహ రుద్రేభ్య స్వాహ అపవస్వస్య ఓం శ్రీ మహావిష్ణవే స్వాహ బృహస్పతియే స్వాహ మిత్రాయ స్వాహ వరుణాయ స్వాహ ఆదిత్యేభ్య స్వాహ అశ్వనేభ్య స్వాహ కోష్ఠై స్వాహ కక్షాయ స్వాహ కక్షదేవత సోమాయ స్వాహ ఔపాజ్ఞాయ స్వాహ యజ్ఞదేవత విశ్వాం దేవేభ్య స్వాహ సర్వదేవేభ్య స్వాహ ధన్యాభిగార్య చరం సావిత్రాగ్రహీత్వా పునరభిగార్య ఓం భువ్యాహుతి ఓం భూస్వాహ ఓం భువ స్వాహ ఓం శువ స్వాహ ఓం భూర్భువ స్వ స్వాహ హరితేన ముగ్ధస్త హనుమతేన ముగ్ధస్త సరస్వతేన ముగ్ధస్త దేవతో దప్రాతామే అసదేవదేవస్య భగవతో నారాయణస్య విక్పదే పురుషోత్తమస్య శ్రీనివాసస్వామిన వైవాహిక వాంగుబుద్ధేనాగార మధ్య యోనానిత్య సరళోపప్రాయశ్చిత్తార్థ అథో దేవాద వైష్ణవ మోక్షే అతితేన న్యస్వ హనుమతేన న్యస్వ సరస్వతేన న్యస్వ దేవతో దప్రజవ అథో దేవా ఆవంతు నోయతో విష్టోద్విచక్రమే పృథివ్యా సప్తదామ విశ్వాహ ఇదం విష్ట విచక్రమే త్రేధా నితదేవదం సమూఢవస్త పాగుంత్రే స్వాహ త్రీణి పదావచక్రమే విష్ణుర్గోపాదాభ్య తో ధర్మాణి దార్యన్ స్వాహ విష్ణోన్ కర్మాణి వస్తే తయతో రథాని వర్పసే ఇంద్రస్య యజ్జుస్సకా స్వాహ పరమం పద స్వాహ ఓం భూ స్వాహ స్వాహ ఓం శువ స్వాహ ఓం భూర్భువ స్వ స్వాహ హరితేన ముగ్నస్త హనుమతేన ముగ్నస్త సరస్వతేన ముగ్నస్త దేవతో దప్రాసావి అగ్నిప్రతిష్టాపన ముహూర్తస్సు ముహూర్తో మహాంతో గృహంతు సుముహూర్తోస్తు
వైభవాలు మేము చూడవలదా, ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా. మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా, ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా. ఎవ్వరైనా తమ వారైనా వారిని పిలువక తాము తామే పెండ్లాడేరా. తలమోచి ఎవ్వరైనా తమ వారైనా వారిని పిలువక తాము తామే పెండ్లాడేరా. అలరి శ్రీ వెంకటేశాడకుమము రప్పించి పలసినట్టు గరుడ ధ్వజమెత్తవయ్యా. మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా, ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా. వారు సేవ చేయకెవ్వరైనా అందముగా ఏగు పెండికి అంగమించేరా. చెంది ఊడిగపు వారు సేవ చేయకెవ్వరైనా అందముగా ఏగు పెండికి అంగమించేరా. అందపు శ్రీ వెంకటేశాడకు మమ్ము రప్పించి విందులతో నిట్టే తిరువీధులేగవయ్యా. ఇద్దరి విభవాలు మేము చూడవలదా, ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా. పేరుకొని తమ వద్ద పేరటాండ్లు పొడగాను సారెకు పెండ్లాడకున్న సంతసమౌనా. పేరుకొని తమ వద్ద వేరటాండ్లు పొడగాను సారెకు పెండ్లాడకున్న సంతసమౌనా. ఈ రీతి శ్రీ వెంకటేశ ఇద్దరు మము రప్పించి ఆరితేరి పువ్వములు అవధరించరయ్యా. మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా, ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా. మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా, ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా. నారాయణస్య అచింత్యాద్భుతశక్త్య పరిభ్రమాణాయ మానస్య మహాజలోకస్య మధ్యే పరిభ్రమాణానాం అనేకకోటే బ్రహ్మాండానాం ఏకదమవ్యక్త మహదహంకారపతి వ్యాపస్తే జోవాయురాకాశాద్వైరారాణితే అస్మిన్ మహతి బ్రహ్మాండమండలే ఆధారశక్తి కూర్మానంద పదవే క్షీరసాగరే శ్వేతదివ్యమంటపగజో పరిప్రతిష్ఠితస్య అతల వితల సుతల తల సాతల మహాతల పాతాళాది సప్త పాతాళస్యోపరితలే గోలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్
ಲೋಕಾಕೇಶಲ್ಲೋಕಾನಾಮದಮಭಾಗೆ ಮಹಾನಾಳಾಯ ಪನಿರಾಜಶೇಷಸ್ಯ ಸಹಸ್ರಪಣ ಪರಿಮಂಡಲ ಮಂಡಿತೆ ದಿಗ್ಧನಿ ದುಂಡೋ ದಂಡೋರ್ದಂಬಿತೆ ಲೋಕಾಲೋಕೈಕಲುತೆ ಲವನಾದಿ ಸಪ್ತ ಸಾಗರೇ ಪ್ರವೇಶಿತೆ ಜಂಭೋ ವೃಕ್ಷಾದಿ ಸಪ್ತೇ ದ್ವೀಪೇ ದ್ವೀಪರೆ ಮಹೇಂದ್ರಾದಿ ಸಪ್ತ ಕುಲ ಪರ್ವತ ವಿರಾಜತೆ ಹೇಮಕೂಟಾಖ್ಯಾತ್ ಇಂದ್ರಪ್ರಸ್ಥಾದಿ ನವಗಂಡಾತ್ಮಕೆ ಹರಿಪುರುಷ ಕಿಂಬುಲ್ತೈಲ ಭಜಾನಾಮಿಂದ್ರಪ್ರಸ್ತ್ರಮಣ ಗ ಪಾಂಚಜನ್ಯ ಸಿಂಹಲಲಬ್ಧಕೆ ಪಂಚಾಶತ್ ಕೋಟಿ ಯೋಜನ ವಿಸ್ತೀರ್ಣ ಭೂಮಂಡಲೆ ಅಖಂಡಾತ್ಮಕೆ ಜಂಬೂದ್ವೀಪೆ ಭಾರತವರ್ಷೇ ವರ್ಧ ಗಂಡೇ ದಂಡಕಾರಣ್ಯೆ ಪ್ರಜಾಪತಿ ಕ್ಷೇತ್ರೇ ಸಮಭೂಮಜ್ಜರೇಕಾಯ ಶ್ರೀ ವೆಂಕಟಾಚಲ ದಿಗ್ಭಾಗೆ ಕೃಷ್ಣ ಕಾವೇರ್ಯೋರ್ಮಧ್ಯಪ್ರದೇಶೆ ಶ್ರೀ ಆದಿವರಾಹ ಕ್ಷೇತ್ರೇ ವೆಂಕಟಾಚಲೆ ದಶಪೂರ್ಭೇಶಾಂ ದುಭಸಾಪರೇಶಾಂ ತದ್ವಂಶ್ಯಾಣಾಂ ಪಿತೃಣಾಂ ನರಕಾಧಿಪತ್ಯೇತಿ ಆಮೋದ ಪ್ರಮೋದ ಸಂಮೋದ ವೈಕುಂಠಾಖ್ಯ ಲೋಕೇಶು ಸಾ ಲೋಕ್ಯ ಸಾ ರೂಪ್ಯ ಸಾ ಮಿಪ್ಯ ಸಾಯುಧ್ಯ ಪಾದಯಿತಚತುರ್ವಿಧ ಮೋಕ್ಷ ಫಲ ಸಿದ್ಧ್ಯರ್ಥಂ ಶ್ರೀ ಲಕ್ಷ್ಮೀ ನಾರಾಯಣ ಪ್ರೇತ್ಯರ್ಥಂ ಆಧಾರ ಸಕ್ತ ಗೌರ್ಮಾವತಿ ರುಗ್ಮರಿ ಚತ್ರಿಕಾಶ್ಚ ಪಾವತಿ ಕೋಟಿ ದುರ್ಲಕ್ಷ ಪ್ರಮಾಣಾಗೆ ದಿವ್ಯ ವೈದಿಕ ವಿಧಾನೇನ ನಾನಾವಿಧ ಶಾಸ್ತ್ರೋಕ್ತ ಮಾರ್ಗೇಣ ವೇದೋಕ್ತ ಮಾರ್ಗೇಣ ವಿಘ್ನಸೋಕ್ತ ಪ್ರಕಾರೇಣ ಹೇಮಾದ್ರಿ ಕನ್ಯಾದಾನಸ್ತು ಫಲಪ್ರಾಪ್ತ್ಯರ್ಥಂ ಕನ್ಯಾದಾನಂ ಕಾರಿಷ್ಯೇ. ಅಸ್ಯ ಶ್ರೀಮದಾದಿ ನಾರಾಯಣಸ್ಯ ಅನೇಕ ಕೋಟಿ ಬ್ರಹ್ಮಾಂಡ ನಾಯಕಸ್ಯ ಅನಂತ ಕಲ್ಯಾಣ ಗುಣಗಣ ಗಾಂಭೀರಸ್ಯ ದಿವ್ಯ ಮಂಗಳ ವಿಗ್ರಹಸ್ಯ ಶಂಖಚಕ್ರ ಗದಾ ಸಾರ್ಘನಂದ ಗೋಮೋದಕಿ ಪಂಚಾಯುಧರಸ್ಯ ಕೋಟಿ ಸೂರ್ಯ ಪ್ರಕಾಶಸ್ಯ ಶ್ರೀಮದ ವೈಕುಂಠ ನಾಯಕಸ್ಯ ಶ್ರೀಮದ್ ವೈಕಾನಸ ಆಗಮೋಕ್ತ ಪ್ರಕಾರೇಣ ಆಂಗಿರಸ ಬಾರಹಸ್ಪಜ ಭಾರದ್ವಾಜ ತ್ರಯಾಶಿತ ಪ್ರಭುರಾನ್ವಿತ ಭಾರದ್ವಾಜ ಗೋತ್ರೋದ್ಭವಸ್ಯ ಜಗತ್ ಕಾರಣಭೂತಸ್ಯ ಮೂಲ ಪ್ರಕೃತ ಭೂತ ಧಾನೇನ ಪ್ರವರ್ಧಮಾನಸ್ಯ ಸಂಘರ್ಷ ಅವತಾರಸ್ಯ ವಿಮಹಾವಿಷ್ಣೋ ಪರಬ್ರಹ್ಮಣೋ ನಪ್ತ್ರೇಂ ಆಂಗಿರಸ ಬಾರಹಸ್ಪತಿ ಭಾರದ್ವಾಜ ತ್ರಯಾಶ್ರಿತ ಪ್ರವರಾನ್ವಿತ ಭಾರದ್ವಾಜ ಗೋತ್ರೋದ್ಭವಸ್ಯ ಪಂಚವಿಧ ವೇದ ಪ್ರವರ್ಧಮಾನಸ್ಯ ಸಂಘರ್ಷಣಾವತಾರಸ್ಯ ಗುಣತ್ರಯ ಕರ್ಮಣೋ ವಿಧಿವಶಾದ್ ಉತ್ಪಾಸ್ತಿಲಘಾತಮಾನಸ ಸುಖೀಯಮಾನಸ್ಯ ವಿಮಹಾವಿಷ್ಣೋ ಪರವಾಸುದೇವ ಶರ್ಮಣ ಪೌತ್ರಾಯ ಆಂಗಿರಸ ಬಾರಹಸ್ಪತಿ ಭಾರದ್ವಾಜ ತ್ರಯಾಶ್ರಿತ ಪ್ರವರಾನ್ವಿತ ಭಾರದ್ವಾಜ ಗೋತ್ರೋದ್ಭವಸ್ಯ ಸಮಸ್ತ ದೇವತಾನ ಮಸ್ತಾವತಾರೂಪಾಸುದೇವಸ್ಮಹಾವಿಷ್ಣೋ ಆದಿನಾರಾಯಣ ಶರ್ಮಣತ್ ಪುತ್ರಾಯ ಆಂಗಿರಸವಾರಸ್ಪತಿ ಭಾರದ್ವಾಜ ತ್ರಯಾಶ್ರಿತ ಪ್ರಭುರಾನ್ವಿತ ಭಾರದ್ವಾಜ ಗೋತ್ರೋದ್ಭವಾಯ ಭಕ್ತಲೋಕ ಪರಿಪಾಲನಾಯ ಕಿರೀಟ ಕೇಂದ್ರ ದಿವ್ಯಾಭರಣ ಶೋಭಿತಾಯ ಕೌಸ್ತುಭಾಲಂಕೃತಾಯ ದಿವ್ಯ ಮಾಲ್ಯಾಭರಣ ಭೂಷಿತಾಯ ಪ್ರಪನ್ನ ಪಾರಿಜಾತಾಯ ನಿಜ ಅವತಾರಾಯ ಸ್ವರ್ಣ ಗರುಡವಾಹನ ರೂಢಾಯ ಅಚಿಂತ್ಯ ಆತ್ಮದೇವನ ಲಾವಣ್ಯ ತೇಜೋ ರತ್ನಾಕರಾಯ ಸಕಲ ವೇದಾಸಗಾಧ್ಯಾಯಿನೌ ಅಖಿಲ ಲೋಕ ಪವಿತ್ರ ಪವಿತ್ರಾಯ ಶೌನ ನಕ್ಷತ್ರೇ ಮಕರ ರಾಸೋ ಜಾತಾಯ ಶ್ರೀ ಶ್ರೀನಿವಾಸ ಪರಬ್ರಹ್ಮಣೆ ವರಾಯ. ಚತುರ್ವೇದಾಸಗಾಧ್ಯಾಯಿ ಭಾರ್ಗವಸಾನ್ ಪಂಚಾಶೇ ಪುರವರಾನ್ವಿತ ಭಾರ್ಗವಸ ಗೋತ್ರೋದ್ಭವೇ ಸದ್ಭಾಲಂಕಾರವತಿ ಸುರಾಂಗನ ಸಂಸೇವಿತ ಪಾದಾರವಿಂದ ವಿಮಹಾವಿಷ್ಣೋ ವಕ್ಷಸ್ಥಲ ನಿವಾಸಿನಿ ಆನಂದಕಳಾತ್ಮಿಕ ಮೂಲ ಪ್ರಕೃತಿಭೂತ ಉತ್ತರ ಫಲ್ಗುಣಿ ನಕ್ಷತ್ರೇ ಕನ್ಯಾ ರಾಸೋ ಜಾತಾಯ ಇಮಾಂ ಶ್ರೀದೇವಿ ನಾಮ್ನೇ ಕನ್ಯಾಂ ವೃಣೇ ಮಹೇ ವೃಣೇ ತ್ವಂ ದಾಸ್ಯಾಮಿ. ಚತುರ್ವೇದಾಸಗಾಧ್ಯಾಯಿ ಕಾಶ್ಯಪಾವಶಾರಣೈ ಧ್ರುವತ್ರಯಾಶ್ರಿತ ಪರವರಾನ್ವಿತ ಕಾಶ್ಯಪಸ ಗೋತ್ರೋದ್ಭವೇ ಸದ್ಭಾಲಂಕಾರವತಿ ಸುರಾಂಗನ ಸಂಸೇವಿತ ಪಾದಾರವಿಂದ ಶ್ರೀ ಮಹಾವಿಷ್ಣೋ ಅತ್ಯಂತ ಮನೋಹರಿ ಅದೌ ಶ್ಯಾಮಲಾಂಗಿ ರೇವತಿ ನಕ್ಷತ್ರೇ ಮೀನರಾಸೋ ಜಾತಾಯ ಇಮಾಂ ಭೂದೇವಿ ನಾಮ್ನೇ ಕನ್ಯಾಂ ವೃಣೀಮಹೇ ವೃಣೀ ತ್ವಂ ದಾಸ್ಯಾಮಿ. ಕನ್ಯಾಂ ಕನಕ ಸಂಪನ್ನಾಂ ಕನಕಾಭರಣೈದ್ಯುತಂ ದಾಸ್ಯಾಮಿ ಕಮಲಾಪತಿ ಕನ್ಯಾದಾನ ಮುಹೂರ್ತ ಮುಹೂರ್ತ ಮಹಾಂತೋ ಸುಪ್ರತಿಷ್ಠಮಸ್ತು. ఓం నమో వెంకటేశాయ. వేదవేద్యుడైనటువంటి తిరుమల శ్రీనివాస ప్రభువు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవంలో నేడు
అంగరంగ వైభవంగా స్వామివారి కన్యాదాన మహోత్సవం మహాసంకల్ప పఠనంతో గోత్ర ప్రవరలు వైభవంగా అర్చక స్వాములు వర్ణించగా ఆ స్వామి అమ్మవార్లు శ్రీదేవి భూదేవులు ఆ ఇరు దేవేరులు కూడా స్వామివారికి కన్యాదానమైనటువంటి దృశ్యాలను మనం ఇప్పుడు ప్రత్యక్షంగా వీక్షిస్తున్నాం. ఈ లోకంలో స్వామివారి యొక్క దివ్యానుగ్రహము ప్రతి చోట ప్రసరిల్లాలి, ఈ యొక్క లోకమంతా క్షేమంగా ఉండాలి అనేటువంటి సంకల్పంతో తిరుమల శ్రీవారికి నిత్యము కూడా కళ్యాణ మహోత్సవం జరుపుతూ ఉంటారు. అందులో ప్రతినిత్యము విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనము, అంకురారోపణము, అగ్నిప్రతిష్టాపనము, రక్షాబంధనము, కన్యాదానము మొదలైనటువంటి కార్యక్రమాలు పూర్తి అయి ఇప్పుడు మంగళసూత్ర ధారణ, మాంగళ్య ధారణ, మాంగళ్య తంతునానేన జగద్రక్షణ హేతున కంటే బధ్నామి సుభగే రక్షంతు భువనత్రయమని చెప్పి ఈ మూడు లోకాలను ముల్లోకాలను పాలించేటువంటి ఆ స్వామి యొక్క కళ్యాణ మహోత్సవంలో ఆ అమ్మవార్లకి స్వామివారు చేసినటువంటి ఆ యొక్క మాంగళ్య ధారణ ఈ మూడు లోకాలను అండపిండ బ్రహ్మాండాలను ప్రతి ఒక్కదాన్ని రక్షిస్తుంది అని చెప్పి మనందరి యొక్క అపారమైన విశ్వాసము, ఆ అపారమైనటువంటి విశ్వాసంతోనే మహామహా బ్రహ్మాది ఋషులు మునులు ఎంతోమంది తపస్సంపన్నులైనటువంటి వారు తిరుమల చేరుకొని ఆ ప్రాంతంలో స్వామివారిని నిరంతరం సేవించేవారుట. అత్ర్యాది సప్తఋషయ సముపాస్య సంధ్యాం ఆకాశ సింధు కమలాని మనోహరాణి ఆదాయ పాదయుగమర్చయుతుం ప్రపన్నాః శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతమని చెప్పి అన్నంగరాచార్యులు వారు సుప్రభాతమందు చక్కగా అత్రి, భృగు, కుత్స, వశిష్ట, గౌతమాది సప్త ఋషులు బ్రహ్మాదులు బ్రహ్మాదయసురవరా సమహర్షయస్తే సంతస్సనందన ముఖాస్వద యోగివర్యా ధామాంతికే తవహి మంగళ వస్తుహస్తాః అని దర్భా మొదలైనటువంటి విశేషమైనటువంటి ద్రవ్యాలన్నింటినీ పట్టుకొని బ్రహ్మాదులు అత్రియాది సప్త ఋషులు ప్రతినిత్యము ఈ తిరుమల శ్రీవారిని అర్చించటానికి విశేషంగా తెల్లవారుజామునే వారు ప్రవేశించి స్వామివారికి విశేషంగా కైంకర్యాలు నిర్వహించుకొని వారి యొక్క కోరికలను నెరవేర్చుకుంటూ ఉంటారట. అంత విశేషమైనటువంటి క్షేత్రం, అంత విశేషమైనటువంటి మహిమ కలిగినటువంటి ఆ మహనీయమూర్తి వేదవేద్యుడు పురాణ పురుషోత్తముడు ఆపద్బాంధవుడు అనాథరక్షకుడైనటువంటి ఆ పరమాత్మ యొక్క శ్రీచరణాలను ఆశ్రయించి ఆయనని శరణ వేడటం తప్ప ఈ యొక్క జీవితంలో మనకి ఉత్తమమైనటువంటి కార్యము మరి ఏదీ లేదు. హరేర్నామ హరేర్నామ హరేర్నామైవ కేవలం కలవు నాస్త్యైవ 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 గతిరన్యథ అని చెప్పి శాస్త్రములు ఘోషిస్తూ ఉన్నాయి. అటువంటి శ్రీవారి పాద పద్మములను ఆశ్రయించి ఆయనని మనస్సులో నింపుకొని ఆయన యొక్క రూపాన్ని మనస్సులో పరిపూర్ణంగా నింపుకొని గోవిందా గోవిందాను ఆయన నామాన్ని నిరంతరం వాక్కుతో జపిస్తూ ఈ కరచరణాది అవయవాలతో మన కాళ్ళు చేతులు మొదలైనటువంటి ఈ శరీర ఇంద్రియాలన్నింటితో కూడా స్వామివారికి సేవ చెయ్యాలనే తపన, కాళ్లతో ప్రదక్షిణం చెయ్యాలనేటువంటి భావన, చేతులతో నమస్కరించాలి అనేటువంటి భావన, ఈ శరీరము ఆ స్వామివారి వాహనాన్ని మోయాలి అనేటువంటి భావన, ఆ ఈ చేతులు స్వామివారికి అలంకరించబడేటువంటి పుష్పములను కోసుకొని తీసుకురావాలి అనేటువంటి భావన, ఇటువంటి మనం చేసే ప్రతి క్రియందు పరమాత్మ తత్వాన్ని ఆ పరమాత్మకు ఉపయోగపడే విధంగా ఈ శరీరం ఎప్పుడైతే మనకి అనుకూలిస్తుందో అప్పుడు మనకి ఆ పరమాత్మ యొక్క తాదాత్మ్యత ఆయనతో అనుబంధం అనేటువంటిది పూర్తిగా మనకి ఏర్పడుతుంది. మనోవాక్కాయములు అని అంటారు, త్రికరణములు అని అంటారు. మన ఆలోచనలు, మనం చూసేటువంటి ఆ స్వామి యొక్క రూపములు, మనం చేసేటువంటి పనులు, ఇవన్నీ కూడా స్వామి యందు పరిపూర్ణంగా నిలబెట్టటమే మనం చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం. ప్రతి భక్తుడి యొక్క పరమ లక్ష్యము ఇదే అయి ఉండాలి. అటువంటి విశేషమైనటువంటి ఆ అవకాశాన్ని తిరుమల శ్రీవారి యొక్క దివ్య రూపం
ఆ మళయప్ప స్వామివారి యొక్క దివ్య రూపం మనకు కల్పిస్తుంది. ఇక ఏ ఇతర విషయాలను మనం చూస్తున్నప్పటికీ తిరుమల శ్రీవారి మళయప్ప స్వామివారిని ఆ కళ్యాణమూర్తిగా ఎప్పుడైతే ఆ సింహాసనంపై మన కళ్ళు చూస్తూ ఉంటాయో అప్పుడు మన కళ్ళు పక్కకి తిరగవు. మన మనస్సు ఆ రూపాన్ని మనస్సులో నిలుపుకుంటుంది. ఆ తదుపరి మన వాక్కు గోవింద గోవింద అని ఆ తిరుమల శ్రీనివాసుని కీర్తిస్తుంది. ఆయనకి విశేషంగా అర్ఘ్యపాద్య ఆచమన పుష్పగంధ ధూపదీపాది విశేష ఉపచార సమర్పణం ఆగమ శాస్త్రోక్తంగా అర్చక స్వాములు శ్రద్ధగా నిర్వర్తిస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. ఆ యొక్క మంగళ సూత్రానికి శ్రీ సూక్త మంత్రములు 16 రుక్కులతో శ్రీ సూక్త మంత్రములతో దర్భ కొనల చేత అభిమంత్రణ జరిగేటువంటి కార్యక్రమం జరుగుతుంది. తదుపరి ఆ మంగళ సూత్రాలను ప్రజాపతి సోమగుం రాజానమసృజత అనేటువంటి వేదమంత్రాలతో ఆ యొక్క అమ్మవారులు శ్రీదేవి భూదేవి అమ్మవారులకి వైభవంగా అలంకరించడం జరుగుతుంది. తద్వారా ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి 50 మంది సువాసిని స్త్రీలందరూ కూడా వీరందరికీ కూడా ప్రతి జన్మలోనూ శాశ్వతమైనటువంటి సువాసినీత్వం సౌమంగళ్యమైనటువంటి భాగ్యము కలుగునుగాక అని చెప్పి ఈ ఆగమశాస్త్రమందు మంగళసూత్ర ధారణ ఫలం ఆ రకంగా చెప్పబడింది. ఈ యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి స్వామిని సేవించినటువంటి ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని తిలకిస్తున్నటువంటి 50 మంది సుమంగళి స్త్రీలందరూ కూడా ఈ జన్మలో జీవితాంతం సుమంగళి స్త్రీలుగానే ఉంటూ అనేక జన్మల యందు ఎప్పుడు వారు స్త్రీగా జన్మించిన ఆ యొక్క సౌమంగళ్యాన్ని నిరంతరం కూడా కాపాడుకునే విధంగా ఆ స్వామివారి యొక్క మాంగళ్య ధారణ కార్యక్రమాన్ని వీక్షించినటువంటి ఆ ఫలితంగా ఆగమ శాస్త్రం పేర్కొనబడి ఉంది. ఆ ఉద్ధరణితో స్వామివారికి సమర్పిస్తున్నటువంటి ఉపచార విశేషాలని మనం ప్రత్యక్షంగా వీక్షిస్తూ ఉన్నాం. మరి కాసేపట్లో మాంగళ్య ధారణ కార్యక్రమం అత్యంత వైభవంగా జరగనున్నటువంటి శుభ సందర్భం ఇది. భక్త మహాశయులారా, ఈరోజు నిన్నటి రోజు శ్రీరామనవమి మొదలుకొని ఈరోజు శ్రీరామనవమి తదుపరి వచ్చేటువంటి దశమి నాడు తిరుమలలో వేయించేసి ఉన్నటువంటి స్వామివారు రాముల వారికి విశేషంగా పూజలు నిన్నటి రోజు జరగగా ఈరోజు సాయంకాలము మనకు తిరుపతి కోదండరామస్వామి వారి ఆలయం నుండి ప్రత్యేకంగా కళ్యాణ మహోత్సవం శ్రీరామ కళ్యాణము శ్రీరామనవమిని పురస్కరించుకొని జరగాల్సినటువంటి విశేషమైనటువంటి కళ్యాణము తిరుపతిలో ప్రతి సంవత్సరం శ్రీరామనవమి మరుసటి రోజైనటువంటి దశమి నాడు సాయంకాల వేళ వైభవంగా జరుగుతుంది. ఇక్కడ మాత్రమే ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ఘట్టము. ఈ తిరుమల అన్ని ఆలయములలోనూటువంటి జరిగేటువంటి కళ్యాణాల కన్నా రాముల వారి కళ్యాణము తిరుపతి కోదండరామస్వామి వారి కళ్యాణ మహోత్సవం సాయంకాలం 6 గంటల నుండి కూడా మనం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో వీక్షించవచ్చు. అటువంటి విశేష కళ్యాణోత్సవం సాయంకాలం మనమందరం కూడా వీక్షించి శ్రీరాముని యొక్క అనుగ్రహాన్ని కూడా మనమందరం కూడా పొందుదాం. ఇప్పుడు స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవంలో భాగంగా మంగళసూత్రములకు అభిషేక కార్యక్రమము పసుపు కుంకుమ పుష్పములు మొదలైనటువంటి ద్రవ్యములతో అర్చన పూర్తయి అభిమంత్రణ పూర్తయి ఆ ధారణ జరుగుతూ ఉంది. వీక్షించండి, తరించండి. మాంగళ్యం దందరాధేనా లోకరక్షణ హేతవే కండే బధ్నామి సమహే రామ్ దే భద్ర రామ్ దదం మాంగళ్యం
జీవ రక్షణ హేదవే కండే భద్రమే శుభ హేదవే భజన రామచంద్రం మాంగళ్యం గంధరావేన జీవ రక్షణ హేదవే కండే భద్రమే శుభ హేదవే భజన రామచంద్రం మాంగళ్యం గంధరావేన జీవ రక్షణ హేదవే కండే భద్రమే శుభ హేదవే భజన రామచంద్రం మంగళ్యదారి నమోద్దత్త మహోద్దో మహాంగోడి గృహంతో జ్ఞానవే సమృద్ధి కరణ
अतो देवाद वैश्व मोक्षे अतिदेनम यस्व अनुमतेनम यस्व सरस्वतेनम यस्व देवतो दप्रजुव अतो देवा अवन्तु नो यतो विष्णो द्विचक्रमे प्रदुग्या सप्तधाम विश्वाः इदं विष्णो द्विचक्रमे त्रेधानित देवदं समूढवस्तवा गुंसरयस्वाः त्रीणि पदावचक्रमे विष्णुर्गोपादाज्ञः ततो धर्माणि धारयन् स्वाः विष्णो धर्माणि वस्तत यतो रथानि वस्वसे इन्द्रस्य यज्जोत्सुकः स्वाः तद्विष्णो यत्परमं पदगम् उत्साह अंत होम करिष्ये हरितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसो दप्रजुव एतस्य कर्मणोद्वारे हृदयं यद्भाजो महाग्रह अग्निष्ट्वा तिष्ठकृत् विद्वांसर दंसो धंकरो दुस्वाहा अग्नये स्विष्टकृतेषु ताहुतीनां कामाना गुंसमत त्रेष्वाहा अग्निस्वाहा अग्निन्नादायस्वाहा अग्निन्नपतिस्वाहा प्रजापतिस्वाहा इन्द्रायस्वाहा विश्वेभ्यो देवेभ्यस्वाहा सर्वत्रैवानादिष्ट गंतत्रैवानादिष्ट ज्योतामश्वेष्वाहा वास्तुपते नमो वास्तुपतिस्वाहा यन्म आत्मा नामिन्दोभूदग्निक्तत्मनरा हर्जादवेदो विचक्षणे स्वाहा पुनर्जक्षुत्मनरेन्द्रो बृहस्पति पुनर्वे अस्वा नाव दंतमक्षोभ्य स्वाहा इष्टेभ्य स्वाहा वशनिर्भ्य स्वाहा वैष्णवे स्वाहा निष्कुट्ये स्वाहा दौरार्घ्ये स्वाहा देवीभ्य स्वाहा तनुभ्य स्वाहा बुद्धे स्वाहा समृद्धे स्वाहा सर्वसमृद्धे स्वाहा आस्रा मेद्यास्ताद अतिरिक्त समिधसी तेजोसी तेजमय देस्वाह सूर्य सदी में चक्षुर्मे पाहिस्वाह सोम सदी में चित्तम में पाहिस्वाह यम सदी में मूत्र में पाहिस्वाह वायुर्दि में प्राणम में पाहिस्वाह ब्रह्मणे दि में बुद्धिर में पाहिस्वाह सप्तते अग्नि सप्तर्ष सप्तधाम प्रियाणि सप्तहोत्रात्वाय जंत सप्तयो निर्वह पुनस्व घृते न स्वाहदान विद्वानश्रुतेन वो धमाद मनसा प्रजापति स्वाह अग्निभुक्त गस्वाह वेद भुक्त गस्वाह जो भुक्त गस्वाह जो भुक्त गस्वाह पृथ्वी भुक्त गस्वाह वो शत वनस्पति गंधर्वा रस सैव भुक्त गस्वाह अग्निर्जीर्ण अग्निर्जीर्ण गस्वाह वेद जीर्ण गस्वाह यो जीर्ण गस्वाह जौ जीर्ण गस्वाह पृथ्वी जीर्ण गस्वाह वो शत वनस्पति गंधर्वा रस सैव जीर्ण गस्वाह नमन धाम अग्निस्तुपदो वेदस्तुपदो यौस्तुपदो पृथ्वीस्तुपदो ब्रह्माद्यातृप्यन्ताम् हरितेन मन्यस्वाः अनुमतेन मन्यस्वाः सरस्वतेन मन्यस्वाः देवतो दप्रासा मे पवित्रं पवित्रं मे भूयास्वाः पूर्णमसि पूर्णं मे भूयास्वाः प्राच्यम्।
दक्षिणायां प्रदेत्यां ऊर्ध्वायां अधरायां पश्चिमधपरगपनयां दक्षिणधपरगपनयां उत्तरधपरगपनयां प्राचां विष्णुसदनमसि ग्रंथिं विसृज्य अग्नि प्रोक्ष्य आप्यायन्ताम् अमृतय पृषतयस्तदिवं गच्छति ननु सृष्टिमेरये स्वाहा सद्यन्ताम् देवा सदनगं सद्यन्ताम् देवा सदनम् सद्यन्ताम् पित्रो सदनगं सकलं परस्मेष्टिम नारायणाय ते समर्पयामि सर्वं श्रेष्ठिनिवासार्पणमस्तु ब्रह्मादुद्वासयामि सोममुद्वासयामि अग्निमुद्वासयामि आगस्मभ्य यज्ञेश्वराय नमः गुरुफलं निवेदयामि आद्यदेवं समर्पयामि सुप्रेतः सुप्रसन्न वरदो भवन्तु तच्छ ब्रह्मार्पणमस्तु सर्वं श्री श्रीनिवासार्पणमस्तु कल्याणाद्भुतगात्राय कामितार्थप्रदायिने श्रीमद्वेङ्कटनाथाय श्रीनिवासाय मङ्गलम्
శ్రీవారి కళ్యాణ మహోత్సవంలో ప్రధాన ప్రవేశ రాజహోమములు అనబడేటువంటి విశేషమైనటువంటి కార్యక్రమములు, మూడు రకాలైనటువంటి మంత్రములతో జరిగేటువంటి కార్యక్రమములు ఈ ప్రధాన ప్రవేశ రాజహోమాలు. ప్రధాన హోమము అనగా ఏదైతే వివాహము సమృద్ధిగా చక్కగా అన్యోన్యంగా ఈ జీవనమంతా సాగాలి అని చెప్పి వివాహానికి సంబంధించినటువంటి మంత్రాలు ఏవైతే ఉన్నాయో వాటితో చేసేటువంటి హోమాన్ని ప్రధాన హోమం అంటారు. ఈ యొక్క అమ్మవార్లు ఇరువురు కూడా తిరిగి స్వామివారి యొక్క ఇంటికి ప్రవేశిస్తున్నారు గనక ఆ ప్రవేశ సందర్భంగా చేయాల్సినటువంటి హోమాలను ప్రవేశ హోమము అని చెప్పి పిలుస్తారు. ఆ తదుపరి ఆ అమ్మవార్లతో స్వామివారు నిరంతరము కూడా కలిసి మెలిసి ఉండాలని, వారి యొక్క ఆయుష్ ఆయుర్ధాయము వైభవము అంతా కూడా ఇలానే సాగాలని అమ్మవార్లు కోరుకొని అమ్మవార్ల ముఖంగా జరిగేటువంటి కార్యక్రమమే రాజహోమ కార్యక్రమము. ఈ యొక్క ప్రధాన ప్రవేశ రాజహోమములు ముగించిన పిదప వేడుకగా నిర్వహించేటువంటి నారికేళ పరివర్తనము, మాలా పరివర్తనము వైభవంగా జరుగుతూ ఉన్నది. స్వామివారికి చెందినటువంటి మాలని శ్రీదేవి అమ్మవారికి, అలాగే తిరిగి స్వామివారికి సమర్పించి, మరలా తిరిగి భూదేవి అమ్మవారికి కూడా సమర్పించిన పిదప తిరిగి స్వామివారికి సమర్పించిన విషయము మనం ప్రతినిత్యము కూడా ఈ మాలా పరివర్తనము మాల మార్పిడి కార్యక్రమంతో వైభవంగా మేళతాళాలు మ్రోగుచుండగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు అర్చక స్వాములు. ఈ యొక్క మాల మార్పిడి కైంకర్యము ప్రతినిత్యము స్వామివారి కళ్యాణంలో వైభవంగా మనం వీక్షించవచ్చు. ఈ మాల మార్పిడి కార్యక్రమం పూర్తయిన పిదప స్వామివారికి అమ్మవార్లు ఇరువురు కూడా ఇరు పార్శ్వములలో చేరి వైభవంగా మనకి దర్శనమివ్వనున్నారు. ఆ కళ్యాణమూర్తులని ఇప్పుడు చూడండి చక్కగా ఆ భూదేవి అమ్మవారికి మాల మార్పిడి గావించేటువంటి దృశ్యాలను మనం వీక్షిస్తూ ఉన్నాం తిరుమల నుండి ప్రత్యక్ష ప్రసారం ద్వారా. తదుపరి స్వామివారికి మాలను సమర్పించిన పిదప శ్రీదేవి అమ్మవారిని, భూదేవి అమ్మవారిని స్వామివారికి ఇరుపార్శ్వములకు తీసుకువచ్చిన తదుపరి కళ్యాణ మహోత్సవంలో చివరి ఘట్టమైనటువంటి తలంబ్రాల కార్యక్రమం వేదమంత్ర పురస్సరంగా జరగనున్నది. పిడికిట తలంబ్రాల పెండి కూతురు అనేటువంటి అన్నమాచార్యులు చెప్పినటువంటి ఆ యొక్క లోతైన భావ గాంభీర్యం కలిగినటువంటి ఆ యొక్క కీర్తనల్లో ఉండేటువంటి రహస్యాలని ప్రతి ఒక్కరూ ఆస్వాదిస్తూ అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఆ తిరుమల ఆనంద నిలయంలో ఉన్నటువంటి విమాన వెంకటేశ్వరుణ్ణి విమానము అని అనగానే ఆ యొక్క గర్భాలయ పైభాగమున బంగారు తాపడం గావించి ఉన్నటువంటి శ్రీవారి ఆనంద నిలయ విమానం మనకు కనపడుతూ ఉన్నది. ఆ విమానంలో విమాన వెంకటేశ్వరుణ్ణి మనం దర్శిస్తే మూల విరాట్ని దర్శించినటువంటి ఫలితం అందరికీ లభిస్తుంది. తిరుమల కళ్యాణ మహోత్సవంలో ఆఖరి ఘట్టమైనటువంటి తలంబ్రాల కార్యక్రమానికి అర్చక స్వాములు పడివట్టము ధరించి, అనగా ఉష్ణీషము అని పిలువబడేటువంటి ఆగమ శాస్త్రోక్తమైనటువంటి వస్త్రధారణ గావించి తలంబ్రాలు పోస్తూ ఉన్నారు. ఈ వైభవాన్ని వీక్షిస్తూ తరిద్దాం, ముందుకు సాగుదాం. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు,
ಅದರಲ್ಲಿ ನವ್ವೀನೆ ಪೆಂಡ್ಲಿ ಕೂತುರು. ಸರಸೋಯಂ ಮಮ ಶ್ರಮ ಸಂಹಾರಿ